చట్టాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు కైకలూరు వచ్చి పవన్ అన్నతో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చటానికి మనము మంచి ప్రగతి బాట పట్టడానికి నా వంతు శ్రేయస్సు నేను కూడా చేస్తానని మీ అందరికీ కూడా చెప్తున్నాను. పవన్ అన్న మన అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. 10 ఏళ్లుగా మొత్తం జీవితాంతము మీ అందరి కోసం పనిచేయాలని పూనుకుని మీ అందరి కోసం ఈరోజు ఎండలో నుంచుని మీకోసం వచ్చారు. మీరు ఎవరిని ఎన్నుకున్నా బీజేపీ వాళ్ళనైనా టీడీపీ వాళ్ళనైనా మీ ఎంపీల్ని జనసేన వాళ్ళనైనా పవన్ అన్న ముందు నుండి మీకు కావాల్సినట్టుగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వైసీపీ ప్రభుత్వము మీ అందరికీ ఏమి చేయటానికి సిద్ధంగా లేదు. వారికి ఓన్లీ అధికార దాహం ఒక్కటే. వారికి ఓన్లీ కుర్చీ కావాలి. వాళ్ళకి జనాలకి ఏమి పని చేయరు. మీ పరిస్థితి హీనంగా తయారు చేసి దాన్ని ఏదో బాగుపరుచుతున్నామని ఒక షోపుట తప్పితే అక్కడ ఇంకేమీ జరగట్లేదు. మీరు ఎంత పేదరికంలో ఉంటే వారికి అంత బలము. కావున ఈ అలయన్స్ పవన్ అన్న నాయకత్వంలో, టీడీపీ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో మన రాష్ట్రము, మన యువత అందరూ కూడా ఎంతో ముందుకెళ్తారని, ఎంతో పై స్థాయికి వెళ్తారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని నేను పూర్తిగా నమ్మి మీ అందరికీ నేను ప్రార్థన చేస్తున్నాను. పవన్ అన్న పైన నమ్మకం పెట్టుకుని అందరూ కూడా మన ఇక్కడ ఉన్న ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, అందరి అభ్యర్థుల్ని దగ్గర ఉండి మీరు ఒక్కళ్ళు ఓటేయటం కాదు, మీరు ఇంకో 10 మందితో ఓటేపియాలి. ఇదొక విప్లవం లాగా ఏపియాలి. ఈ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ మార్పు చెందటానికి ఒక విప్లవము. ప్రతి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళు, యువత, మహిళలు, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మేము జీవితంలో అన్ని వదులుకొని మీకోసం ఈ పట్టడి ఎండలో మీకోసం ఎందుకున్నాము. మన రాష్ట్రం బాగుపడాలి. మనందరం యువత. మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు మన పవన్ అన్న. ఆయన పైన నమ్మకంతో మనం ఉన్నాము. మీరందరూ కూడా ఆయన నమ్మి ఈ అలయన్స్ ని గెలిపించి మన రాష్ట్రాన్ని ఒక బంగారు బాట పట్టించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.